దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 69వ జయంతి వేడుకలు గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మహానేత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్ఆర్ తీపి గుర్తుల్ని గుర్తు చేస్తూ కార్యకర్తల నోరుని తీపి చేశారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడారు. మహానేత ఆశయాలను బ్రతికించేందుకే ప్రజల పక్షాన వైఎస్ జగన్ పోరాటం సాగిస్తున్నారని అన్నారు. రాజన్న రాజ్యాన్ని జగన్ పాలనతో తిరిగి ఏపీ ప్రజలు చూస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర గారి జన్మదిన వేడుకలు ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి గల్లీలో చేసుకుంటున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మార్పు లేని విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరికి, కులాలకి, మతాలకి, ప్రతి ఒక్కరి గుండెలో నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే అలాంటి ఎన్నో విప్లవాత్మక పనులు చేసి ఆయన ప్రతి ఒక్కరి పేదవాళ్ళ మనసులు గెలిచిన వ్యక్తి ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. అలాంటి ఆశయాల కోసం ఈరోజు తప్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధంగా ప్రతి చోటకి వెళ్ళి సమస్యలు కనుక్కొని రాబోయే కాలంలో తండ్రి ఆశయాల కోసం ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో మీ అందరికీ తెలుసు. అందుకనే ప్రతి ఒక్కరి కోరుకున్న రాబోయే కాలంలో వైఎస్ రాజశేఖర పాలన కోసం ఆయన ఏ విధంగా చేశారో ఆ విధంగా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని, జగన్మోహన్ రెడ్డి గారికి చేయూతనివ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతో మీకు అందరికీ తెలుసు. ఆ అభివృద్ధిని మించి తండ్రి ఆశయాల కోసం గతంలో ఏ విధంగా జరిగిందో, ఇప్పుడు ఏ విధంగా జరిగిందో మీకు తెలుసు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటే రాబోయే కాలంలో ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ఒక్కరికి కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారని చెప్పేసి మేమందరం అనుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయూతనివ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను.